హే గాయ్స్ మదర్ హేర్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఈక్వేషన్స్ అలాగే సింబల్స్ ఎలా యూజ్ చేయాలి ఈ వర్డ్ డాక్యుమెంట్లో అన్నదన్నమాట. చూడండి, ఇప్పుడు మనం మీరు ఒకవేళ ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ టైప్ చేస్తే లేదా ఒక మ్యాథ్స్ పేపర్ టైప్ చేస్తే చూడండి, మీరు మనకి అందులో మనకి ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. సో మనం మామూలుగా ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఇప్పుడు నేను ఎండ్ ఆఫ్ ద పేజ్కి వచ్చి సో ఇక్కడ చూడండి, సో 1/2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చాను అనుకోండి, చూడండి ఏమవుతుంది, అక్కడ 1 వచ్చి బై వచ్చి దాని 2 వచ్చింది. సో అది చిన్నదైందన్నమాట, 1/2 పక్కన రాకుండా చిన్నదైంది. నాకు అలా కాదు, 1/2 అన్నది 1 పైన రావాలి, మధ్యలో బై, అలాగే 2 కింద రావాలి. సో అలా మనకు కుదురుతుందా మామూలుగా టైప్ చేస్తే? కుదరదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్స్ ఆప్షన్ని యూజ్ చేసుకోవాలన్నమాట మనం. చూడండి, ఇక్కడ మనకి ఇన్సర్ట్ ఆప్షన్స్లో ఈక్వేషన్స్ అని ఉంది కదా, సో డైరెక్ట్గా ఇక్కడ పై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, సో మనకు ఒక చిన్న బాక్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ బాక్స్లో చూడండి, ఇప్పుడు నేను 1/2 స్పేస్ ఇచ్చాను అనుకోండి, చూసారా ఎలా వచ్చిందో. సో ఇదే ఈక్వేషన్స్ అన్నమాట. సో ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ మనకి బిల్ట్ ఇన్ ఆప్షన్స్లో ఉంటాయి. సో ఆ ఆప్షన్స్ యూస్ చేసుకుని మనం ఈ మనం ఫార్ములాస్ అనేవి క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తాను మీకు ఎలాగో. సో ఈక్వేషన్స్ని మీరు డైరెక్ట్గా తెచ్చుకోవాలంటే ఆల్ట్ ఈక్వల్ టు నొక్కితే మీకు డైరెక్ట్గా ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుందన్నమాట. ఓకే, సో ఈ టెక్స్ట్ బాక్స్ యూస్ చేసుకుని మనం ఫార్ములా ఏవైతే రాయాలి అనుకుంటున్నామో అవన్నీ ఇందులో రాయొచ్చన్నమాట. ఓకే, ఇక్కడ ముందుగా మనం సింబల్స్లో చూస్తే ఇక్కడ మనం ఇక్కడ యారో ఉంది చూసారా, సో ఇది క్లిక్ చేస్తే మనకి ఇంకా కొన్ని కనబడతాయి అన్నమాట. సో ఇందులో మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో ఆ సింబల్ మనం డైరెక్ట్గా ఇక్కడికి మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఆల్ఫా, బీటా, లేదా ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లేదా ఇంటూ, లేదా రూట్, యారోస్, సో ఇలా ఏ కావాలనుకుంటే మనం ఇక్కడ అవి తెచ్చుకోవచ్చు అన్నమాట, డివైడెడ్ బై సింబల్. సో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే అది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట, చూసారా. సో 1/2 వచ్చింది చూసారా. సో అలాగన్నమాట. సో అలాగే ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసారా మనకి పక్కన స్ట్రెచెస్ అని ఉంది. సో ఈ స్ట్రెచెస్లో మనకి ఫార్ములాస్ అనేవి ఉంటాయన్నమాట. చూడండి, ఒకవేళ మీరు 1/2 అని ఇవ్వాలంటే ఇది క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ వస్తుంది బాక్స్లో. సో ఈ బాక్స్ దగ్గర 1 క్లిక్ చేయొచ్చు, నెక్స్ట్ దగ్గర 2 క్లిక్ చేశారనుకోండి, మనం డైరెక్ట్గా ఇక్కడ రాసేసుకోవచ్చు అన్నమాట, చూసారా. సో అలాగే ఇందులో మిగతా వచ్చి మీకు ఇందాక నేను చెప్పాను కదా 1/2, సో అవి కూడా మనం ఇందులో తెచ్చుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు ఏదైనా ఒక సింగిల్ 2^5 అలాంటివి ఇచ్చుకోవాలంటే సో సబ్స్క్రిప్ట్ ఇలాంటి ఆప్షన్ యూస్ చేసుకుని మనం డైరెక్ట్గా ఇక్కడే అసైన్ చేయొచ్చు అన్నమాట, లేదా ఎక్స్ స్క్వేర్ అలాంటివి అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఇందులో ఆప్షన్స్ రాడికల్స్. సో మీకు జస్ట్ చూసి తెలిసిపోతుంది అన్నమాట ఏ ఆప్షన్స్ ఎలా ఉంటాయో. సో మీకు ఇందులో ఏది కావాలనుకుంటున్నారో ఇక్కడ ఖాళీ బాక్స్ ఉంది చూసారా, సో చిన్న డాటెడ్ లైన్స్ వచ్చింది, అందులో మనం డేటా ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఈ ఈక్వేషన్స్ ఆప్షన్ అనేవి మనకి బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయాలనుకోండి, సో మీరు డైరెక్ట్గా ఇక్కడే ఈక్వేషన్ క్రియేట్ చేసుకుని ఆ ఈక్వేషన్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేశారంటే సేవ్ యాజ్ న్యూ ఈక్వేషన్ అని వస్తుంది. సో అది క్లిక్ చేశారనుకోండి మీకు కొత్త ఈక్వేషన్ కింద అది క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఇందులో వచ్చి సింబల్స్. సో చూడండి, ఒకవేళ మనకి ఏదైనా సింబల్స్ కావాలనుకోండి మనకి మామూలుగా, సో మీరు ఏదైనా ఇంటూ, డాష్, సో 1, 2, 3 సింబల్స్, లేదా లెటర్స్ కావాలనుకోండి, డైరెక్ట్గా మీరు ఇక్కడ సింబల్స్ ఆప్షన్స్లోకి వచ్చి మీకు ఏ సింబల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సింబల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి 100 ఆఫ్ సింబల్స్ మనకి ఇక్కడ ఇందులో ఉంటాయి. సో మీరు ఏదైతే కావాలనుకుంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఆ సింబల్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇలా మామూలుగా వచ్చాను. సో ఇప్పుడు నాకు ఇందులో ఏదో ఒక సింబల్ కావాలనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఆ సింబల్ నాకు డైరెక్ట్గా ఇక్కడ అప్లై అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనం సింబల్స్ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మేము మెయిల్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి ఓ డాక్యుమెంట్లు అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.